ఆనందంగా ఉన్నారా తమ్ముళ్ళు? ఏమమ్మా ఆడబిడ్డలు మీరైనా ఆనందంగా ఉన్నారా? మీ జీవితాలన్నీ కూడా తారుమారైపోయినాయి, అవునా కాదా? ఈ రాష్ట్రంలో బాగుపడింది ఒక నలుగురే. ఆ నలుగర పేర్లు మీరు చూస్తే ఇక్కడికే వచ్చాడు ఒక ఆయన సైకో జగన్, రెండు ఏటు విజయసాయి రెడ్డి, మూడు పెద్దరెడ్డి, నాలుగు విజయసాయిన సుబ్బారెడ్డి, ఐదు సజ్జల. ఈ ఐదు మంది తప్ప ఎవరైనా బాగుపడ్డారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటి అరాచకం? ఈరోజే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి, చేతులెత్తేశాడు, మన ఎలక్షన్ మేనిఫెస్టో సూపర్ సిక్స్ సూపర్ హిట్. నాకు చేత కాదు, నేనేమీ చేయలేను, నా దగ్గర డబ్బులు లేవు అని ఏమన్నాడు బేడ ఏడుపు ఏడ్చాడా లేదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా. ఒక నాయకుడికి ఒక విజన్ ఉండాలి, పరిపాలన దక్షత ఉండాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి. పెంచిన ఆదాయం ఈ పేదవాళ్ళకు పంచితే అది నిరంతరం కొనసాగుతుంది. కానీ ఈ మనిషి చేసిన పని మీరు ఒకసారి చూస్తే 45-75 సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన వ్యక్తి, తెలుగు జాతికే ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఉండే వాళ్ళందరూ అన్నారు, ఏం తమ్ముళ్ళు ఒక్కడైనా ఆనందంగా ఉంటే చెప్పండి, నేను వినాలనుకుంటున్నా. ఏం తమ్ముళ్ళు మీకు ఉద్యోగాలు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా, డిఎస్సి పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా, పరిశ్రమలు వచ్చాయని నేను మిమ్మల్ని అడుగుతున్నా, వస్తాయని నమ్మకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను వస్తే జాబ్ రావాలంటే, జాబ్ రావాలంటే గంజాయి ఉండాలంటే, గంజాయి ఉండాలంటే జగన్ ఉండాలి, అవునా కాదా? ఈరోజు మాట్లాడుతూ నేను ఏమీ చెయ్యలేనని చేతులెత్తేశాడు, మళ్ళా ఇంకో పక్క అంటున్నాడు మీరు ఏం చేశారంటున్నాడు. నేనేం చేశానో, చంద్రబాబు అంటే ఒక బ్రాండ్, అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అభివృద్ధి చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు హైదరాబాద్ ఉంది, మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఎప్పుడు కూడా అభివృద్ధి జరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. ఇంకో పక్క ఆదాయం పెరిగితే నిరంతరం సమీక్షం అందిస్తాం, మళ్ళీ అభివృద్ధి చేస్తాం, మళ్ళీ ఆదాయాన్ని పెంచుతాం. ఇది ఆర్థిక వ్యవస్థలో ఉండే రహస్యం. ఎక్కడ చదువుకున్నాడో ఈ జగన్మోహన్ రెడ్డి నాకేం తెలియదు. ఏమైనా చదువుకున్నాడా తమ్ముళ్ళు? చదువుకున్నాడా అని అడుగుతున్నా. కానీ నేరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు, ఘోరాలు చేయడంలో పిహెచ్డి చేశాడు. అదే ఈరోజు నా ఆవేదన. మీలో ఒక ఆవేశం చూస్తున్నా, ఒక ఆగ్రహం చూస్తున్నా, తీవ్రమైన మనోవేదన చూస్తున్నా. ఎంత దుర్మార్గుడు అంటే మన ఆస్తులు, మీ తండ్రి ఇచ్చిన ఆస్తి, మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి, పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి బొమ్మ తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరి బొమ్మ? వేసుకోవడానికి అవకాశం వేసుకోవాలని అడుగుతున్నా మిమ్మల్ని. మీ పొలం చుట్టూ మైల్ రా ఏవేసి సర్వే రాళ్ళు ఎవరి బొమ్మ వేశాడు? రేపు ఇంకో ప్రాబ్లం వస్తా ఉంది, మీ ల్యాండ్ రికార్డ్స్ అన్ని కంప్యూటరైజ్ చేస్తారన్నాడు కొత్త చట్టం. 10-1 ఉండదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు, అడంగం లేదు, ఒకే రికార్డు ఆన్లైన్. దానికి కీ ఎక్కడ ఉంటుందంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉంటుంది. ఆయన మీ నెంబర్ మారిస్తే మీ జాతకం మారిపోతుంది, ఇంకా మీ పని గోయిందా గోయిందా.
మీ ఆస్తికి భద్రత కావాలా అనేది లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ చట్టాన్ని మారిస్తే 75 ఏళ్ళ నుంచి బ్రిటిష్ వారి పీరియడ్ నుంచి ఆస్తి అనేది ఒక హక్కు, ఒక భద్రత, దానికి ఒక బాధ్యత. ప్రభుత్వాలు అలాంటి ప్రభుత్వాలు ఎక్కడికక్కడ రికార్డులే మార్చేస్తా ఉంటే ఏమవుతారు అడుగుతున్నామో నేను చూశాను. ఒంటే మిట్ట ఒక పేద కుటుంబం, చేనేత కుటుంబం, 4 ఎకరాల భూమి ఉంది, అప్పుల పారైపోయాడు. ఆ 4 ఎకరాలు అమ్మి అప్పు కట్టేద్దాం అనుకుంటే ఇమ్మీడియట్ గా మీరు చూస్తే ఆ పేరు వేరే వాళ్ళ పేరు పెట్టేశారు. ఆ భూమి ఆయన పేరు లేదు. ఆన్లైన్ లో ఊరూరు తిరిగాడు, అందరు రాజకీయ రంగం తిరిగాడు, డబ్బునిచ్చాడు, కానీ పని కాలేదు. కడాన రైలు కింద పడి ఆఫర్ చేసుకున్నాడు. ఆ వార్త విని మా తల్లి, కూతురు కూడా రైలు కింద పడి చనిపోయే పరిస్థితికి వచ్చారు. నిన్నే మీరు చూశారు ఢిల్లీలో ఒక అమ్మాయి, శ్రీలక్ష్మి అనే ఒక అమ్మాయి ఢిల్లీలో బొట్టల వేలు కట్ చేసుకుంది. నా ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతూ ఉంది, రాష్ట్రంలో అరాచకం జరుగుతూ ఉంది, చిన్న పిల్లలు కూడా గంజాయి అమ్ముతున్నారు. గంజాయి అమ్మించి నేరస్తులుగా తయారు చేస్తున్నారని, నా వేలు పోయినా పర్వాలేదని ఢిల్లీకి వెళ్ళి ఇండియా గేట్ దగ్గర వేలు కట్ చేసుకుని చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రేపు రాబోయే నాటి దుమారుగా ఉంటే మనందరి పని నడివి రోడ్డు మీద మన తల మనమే కోసుకోవాల్సి వస్తుంది. అంత దుర్మార్గుడు ఈరోజు రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితికి వచ్చాడు. నేను అందుకే ఈ నెల్లూరులో చెప్తున్నాను, ఆత్మకూరులో చెప్తున్నాను, మీరు కొట్టే దెబ్బ అదిరిపోవాలి. సిద్ధమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక సీనియర్ నాయకుడు, అనుభవం ఉండే వ్యక్తి ఆనం రామనారాయణ రెడ్డి, అభివృద్ధి చేయడం తెలిసిన వ్యక్తి, చేసి నిరూపించిన వ్యక్తి, అనుభవం రాజకీయ కుటుంబం. మళ్ళీ ఆత్మకూరుకు అభివృద్ధి జరగాలంటే రామనారాయణ రావాలి. సైకిల్ గుర్తుగా అసెంబ్లీ కోటేయమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇంకో పక్క రెండో పట్టణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఏం తమ్ముళ్ళు ఆయన కేవలం రాజకీయం కావాలా, డబ్బులు కావాలా, సేవాభావంతో పనిచేసే వ్యక్తి, సంపాదించిన డబ్బులు ప్రజల కోసం ఖర్చు పెట్టే వ్యక్తి. ఈయనకి ఎవరు పోటీ చూశారా మీరు, చూసారా మీరు? ఇంకేమైనా పోలుకుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాడు మనకు అవసరమని అడుగుతున్నా. ఎప్పుడైనా చూసారా ఈ ప్రాంతంలో ఆ వ్యక్తిని, ఏదైనా పనిచేశారా?